థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్ ఫస్ట్ స్టార్ట్ అయింది అనిల్ రావుపూడి గారితో పటాస్ సినిమా. అక్కడి నుంచి ఇప్పుడు అక్షర దాకా థ్యాంక్ యూ సార్ మీ సపోర్టింగ్. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లైఫ్లో మర్చిపోలేను మిమ్మల్ని. అలాగే మా బ్రదర్ చిన్ని గారు, ఆయనకి నాకు లైఫ్ ఫస్ట్ మా వినాయక్ గారు, డైరెక్టర్ వినాయక్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, నేనేమో అసిస్టెంట్. అసిస్టెంట్ అంటే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కాదండి, నేను దోశలు వేసేవాడిని వాళ్ళ ఇంట్లో, వినాయక్ గారి ఇంట్లో. అలాగే నేను చిన్ని గారికి అక్కడ పరిచయం అవడం, అక్కడి నుంచి మా ఇద్దరి మధ్యన స్నేహం అదంతా పెరగడం, అది అక్షర దాకా తీసుకొచ్చింది. నా జీవితంలో అక్షరకి నాకు సంబంధం లేదండి. ఎప్పుడు నేను అక్షరం మనసు పెట్టి కానీ మైండ్ పెట్టి కానీ ఈరోజు చదువుకోలేదు. చదువుకుంటే ఎప్పటికీ ఐపీఎస్ ఐఏఎస్ లేకపోతే ఏదేదో మంచి ఉద్యోగం ఏదో చేసుకున్నాను. కాకపోతే చదువుకోలేకపోయినా సరే ఈ అక్షర సినిమాతో నాకు కొన్ని అక్షరాలు నేర్పించి ఈ సినిమాతో నాకు జీవితంతో రుణపడేలాగా ముడిపెట్టే విధంగా చేశారు మా డైరెక్టర్ గారు, మై బ్రదర్. అలాగే ప్రొడ్యూసర్లు అందరికి ఉన్నాం, కెమెరామ్యాన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, వీళ్ళందరూ చాలా బాగా వర్క్ చేశారండి. 100% ఈ సినిమా సక్సెస్ అయిపోద్ది. ఎందుకంటే నా పటాస్ సినిమా కానీ, గీతాంజలి కానీ, రాజుగారి గది కానీ, ఆనందో బ్రహ్మ కానీ, అన్నింటికి నేను ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ ఉండండి. ఈ సినిమా బాగుంటుందేమో, చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే లొకేషన్లో తెలిసిపోద్దండి, ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ పాజిటివ్ వైబ్రేషన్ కానీ, ఇవన్నీ అర్థమైపోతాయి. దాంతో నాకు మళ్ళీ అక్షరం నాకు కనిపిస్తుంది, అలాగా ఆ పాజిటివ్ వైబ్రేషన్ లొకేషన్లో 100% డిఫిట్ అయిపోద్ది అనేది ఫిక్స్ అయిపోయానండి. నేను అదే డైరెక్టర్ గారికి నిజంగా నేను ఆయన ఇందాక మధురందరం అన్నట్టుగా ఎంత ఇన్వాల్వ్మెంట్ అంటే, ఆయన కెమెరా యాక్షన్ అయిన తర్వాత ఆ బీచ్ రోడ్లో షూటింగ్ చేస్తాను, మొత్తం శాప్లేర్ అంటున్నాం. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారో ఏమంటారో వాళ్ళకే తెలియదు. 11 దాటిన తర్వాత ఒకలాగా ఉంటారు వాళ్ళు. అక్కడ యాక్టర్ ఇదేనా ఉండదు, ఎవరైనా సరే పొజిషన్ మీద చేయాలి, ఆ యార్ ఆ ఏటా అలాగొన్న వేట నీడిగా ఏదైనా చిన్న ఏదైనా చేంజ్ కనబడ్డదంటే ఇంకా వాళ్ళకి మనకి ఇంకా మరి ఇక అంతలో శంకర్ ఎవరు ఆడేవారు ఇదెవరు తెలియదు, ఇంకా అలాగ ఉంటుంది అక్కడ వ్యవహారం. అక్కడ 15 రోజులు షూటింగ్ చేశాడు చేపల మార్కెట్ వైజాగ్. కరెక్ట్గా సాయంత్రం 7:30 షాట్ పెట్టాడండి. ముగ్గురికి షర్ట్లు లేవు, నాకు మధునందనికి సత్యకి ఇప్పేటి షర్ట్లు, మోకాళ్ళ మీద కింద కూర్చోవాలి. కరెక్ట్గా తెల్లారు 7:30 దాకా మరిచిపోండి, మా మీద షర్ట్లు ఉన్నాయో లేవో తెలియదు ఆయనకి. అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయి తెల్లారు 7 అవును కదా షర్ట్లు వేసుకోలేదు మేము మరిచిపోయి ఈ లోపు దోమలకి ఏమైనా కరిసి కరతలు వచ్చేసి మొత్తం ఒళ్ళు పీపు వాచిపోయి మీ నమస్కారం మీకు ఇన్వాల్వ్మెంట్కి అంటే తర్వాత మేము ఆ సీన్ చూసుకుంటే దోమలు కరిస్తే కరిసే కానీ ఆ సీన్ అవుట్పుట్ వచ్చిందండి థియేటర్లో. థియేటర్లో కడుపు పోయి తిని వచ్చిన వాళ్ళు అందరూ కక్కుకుంటారు ఆ సీన్ చూడలేక, నవ్వుకోలేక, వాంతులు చేసుకుంటారు, నవ్వుకోలేక. ఇంక అంత నవ్వు, మరి నవ్వు ఎక్కువైపు ఏం చేస్తారు, వాంతులు చేసుకుంటారు కదా, పుల్లివరకు ఎక్కేస్తారు. ఇంకా అంత గొప్ప సీన్ అది, నవ్వి 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 కుర్చీలు కదిలిపోతాయి, అంత సూపర్ వచ్చింది ఆ సీను. అలాగే చాలా సీన్లు ఉన్నాయి సినిమాలో, మరి అవన్నీ నేను చెప్పకూడదు ఇప్పుడు, రేపు సినిమా చూస్తారు కాబట్టి ఇక మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీడియా అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఉంటానన్నా. థ్యాంక్ యూ అన్న.